హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను ఫ్రంట్ ఎండ్ లో యూస్ అయ్యే కొన్ని టిప్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ ది ఏంటి అని అంటే, మనం వెబ్ పేజ్ లో ఒక ఇమేజ్ ని యూస్ చేసినప్పుడు బై డిఫాల్ట్ దాని యొక్క సైజ్ ఎలా ఉంటుంది అని అంటే, ఆ ఇమేజ్ కి ఎంతైతే విడ్త్ హైట్ ఉంటుందో సేమ్ అంత పోర్షన్ మన వెబ్ పేజ్ లో ఆక్యుపై చేస్తుంది. ఇమేజ్ కి, ప్రతి ఇమేజ్ కి విడ్త్ హైట్ పిక్సెల్స్ లో ఉంటుంది. ఆ ఇమేజ్ కి ఎంతైతే విడ్త్ హైట్ పిక్సెల్స్ ఉన్నాయో అంత మన వెబ్ పేజ్ లో ఆక్యుపై చేస్తుంది. కానీ మనకు అలా కాదు, సమ్ విడ్త్ హైట్ లో మనం డిసైడ్ చేయాలి. అండ్ ఆ విడ్త్ హైట్ ఇచ్చినప్పుడు ఆ ఇమేజ్ యొక్క లుక్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదు. మనం యాక్చువల్గా ఇమేజ్ యొక్క విడ్త్ హైట్ మనం సెట్ చేస్తే, ఇప్పుడు నేను ఆ ఇమేజ్ ట్యాగ్ ని సెలెక్ట్ చేసి విడ్త్ 200 pixels అండ్ హైట్ 400 pixels అని ఇలా ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఆ ఇమేజ్ అనేది డిస్టర్బ్ అయిపోయింది. ఇంత ముందు ఉన్న లుక్ అనేది ఇప్పుడు లేదు. ఇలా మనకి ఆ ఇమేజ్ యొక్క లుక్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అని అంటే, మనం ఏం చేయాలంటే, ఆ ఇమేజ్ మొత్తాన్ని ఒక డివిజన్ లో తీసుకోవాలి. ఆ డివిజన్ లోపల ఆ ఇమేజ్ ప్లేస్ చేసాం. సో ఇప్పుడు మనం ఆ డివికి సమ్ క్లాస్ ఇద్దాము. పేరెంట్ అని ఇస్తున్నా, జస్ట్ ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. సో మనం ఆ ఇమేజ్ కి ఎంత విడ్త్ హైట్ కావాలో ఫస్ట్ ఆ డివిజన్ కి ఇవ్వాలి. ఆ డివిజన్ కి ఇచ్చి దీని యొక్క విడ్త్ నేను 500 pixels ఇస్తున్నా అండ్ ఆ డివిజన్ యొక్క హైట్ 500 pixels ఇస్తున్నా. ఇప్పుడు మనం ఇమేజ్ ట్యాగ్ లో విడ్త్ అనే ప్రాపర్టీ ఉంటుంది కదా, దానికి 100% అని ఇవ్వాలి. విడ్త్ 100% అని ఇచ్చాం. దాని మీనింగ్ ఏంటి, ఈ ఇమేజ్ ట్యాగ్ ఏ ఎలిమెంట్ లోపల ఉందో దాని యొక్క విడ్త్ ఎంతైతే ఉంటుందో కంప్లీట్ గా 100%. దాని యొక్క పేరెంట్ ఏంటి, ఆ డివ్వే కదా. సో ఇక్కడ మనం క్లాస్ అయినా ఇచ్చుకోవచ్చు, ఒక డివ్వే ఉంది కాబట్టి డైరెక్ట్ గా డివ్ ట్యాగ్ ని సెలెక్ట్ చేస్తాను. సో ఇప్పుడు దీని యొక్క పేరెంట్ ఏంటి, డివ్. డివికి నేను విడ్త్ ఎంత ఇచ్చాను, 500 pixels ఇచ్చాను. దాని లోపల ఉన్న ఇమేజ్ కి విడ్త్ ఎంత ఇచ్చాను, 100 pixels ఇచ్చాను. అప్పుడు మనకి ఇమేజ్ కి విడ్త్ 500 pixels అనేది వచ్చింది. హైట్ 500 pixels. ఇప్పుడు హైట్ అనే ప్రాపర్టీ ఆటో అనిస్తే మనకి ఇమేజ్ అనేది యాక్చువల్గా ఇమేజ్ ఒరిజినల్గా ఏ డైమెన్షన్స్తో ఉంటుందో అది తగ్గిస్తుంది, కానీ యాక్చువల్గా ఇమేజ్ లుక్ అనేది డిస్టర్బ్ అవ్వదు. సో ఇప్పుడు నేను ఇమేజ్ హైట్ 700 pixels అని పైన తీసుకున్న డివ్లో, కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు కూడా ఇమేజ్ అనేది అట్రాక్టివ్గానే ఉంది. నేను ఎప్పుడైతే ఇక్కడ ఆటో హైట్ ఆటో అనే ప్రాపర్టీ తీసేస్తానో, హైట్ అని ఆటో అనే ప్రాపర్టీ ఇవ్వకుండా జస్ట్ హైట్ కూడా 100% అని ఇస్తుంటాను. ఇప్పుడు ఏమవుతుందని అంటే, మనకి మళ్ళీ ఇమేజ్ లుక్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. సో మనం ఏం చేయాలంటే, ఇమేజ్ యొక్క విడ్త్ 100% ఇచ్చి హైట్ ఆటో అని పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం హైట్ ఆటో అని పెట్టకపోయినా మనకి అలా వస్తుంది. ఎందుకనంటే బై డిఫాల్ట్ మనం ఇమేజ్ కి ఏదో ఒక ప్రాపర్టీ స్పెసిఫై చేస్తే విడ్త్ కానీ హైట్ కానీ ఏదో ఒకటే స్పెసిఫై చేస్తాం, ఆటోమేటిక్గా ఇంకొక ప్రాపర్టీ ఆటో అని సెట్ చేసేస్తుంది బ్రౌజర్. సో మనం మాన్యువల్గా స్పెసిఫై చేసిన పర్వాలే, బ్రౌజర్ ఆటోమేటిక్గా కూడా హైట్ ఆటో అని స్పెసిఫై చేసేస్తుంది. ఇప్పుడు నేను విడ్త్ 100% హైట్ 100% ఇస్తున్నా, కానీ మనకు ఆ ఇమేజ్ లుక్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదు. అప్పుడు ఇంకొక ట్రిక్ ఉంది. సో ఇప్పుడు నేను విడ్త్ హైట్ 100% ఇస్తే మనకి మళ్ళీ ఆ ఇమేజ్ అనేది అంత అట్రాక్టివ్గా లేదు. సో ఇప్పుడు మనం ఇలా విడ్త్ హైట్ 100% ఇచ్చినా ఆ ఇమేజ్ యొక్క లుక్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అని అంటే, ఇంకొక ప్రాపర్టీ ఉంది, ఆబ్జెక్ట్ ఫిట్ అనే ప్రాపర్టీ యూస్ చేసి కంటైన్ అని ఇస్తే అప్పుడు కూడా మనకి ఇమేజ్ అనేది యాక్చువల్గా డైమెన్షన్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఆ ఇమేజ్ కంప్లీట్గా విజిబుల్ అవుతుంది అండ్ ఇమేజ్ లుక్ అనేది డిస్టర్బ్ అవ్వదు. సో ఆబ్జెక్ట్ ఫిట్ కంటైన్ అనే ప్రాపర్టీ ఒకటి యూజ్ చేయాలి. నెక్స్ట్ ఏంటి అని అంటే, మనం ఒక వెబ్ పేజ్లో యాంకర్ ట్యాగ్స్ కానీ ఇమేజెస్ కానీ మల్టిపుల్ ఇమేజెస్ తీసుకున్నప్పుడు
సపోజ్ ఇప్పుడు నేను ఇమేజ్ ట్యాగ్ తీసుకున్నాను కదా, ఈ ఇమేజ్ ట్యాగ్ లో ఇమేజ్ పాత్ డైరెక్ట్ గా ఈ రెండు ఒక ఫోల్డర్ లో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా ఈ పాత్ ఇమేజ్ నేమ్ ఇచ్చాను. సపోజ్ ఇప్పుడు నేను అలా కాకుండా సమ్ ఫోల్డర్స్ క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఫోల్డర్ లో ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసి దీనికి పబ్లిక్ అని ఒకటి ఇస్తున్నా నేము. మళ్ళీ దీంట్లో పబ్లిక్ అనే ఫోల్డర్లో ఇంకొక సబ్ ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో ఇమేజెస్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు మనం ఆ ఇమేజెస్ అన్ని ఈ ఫోల్డర్లో పెట్టాలి. మన వెబ్ పేజ్లో ఉన్న ఇమేజెస్ అన్ని మనం ఈ విధంగా ఆర్గనైజ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ 2 ఇమేజెస్ ఈ ఫోల్డర్లో పేస్ట్ చేశాను. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు ఆ ఇమేజ్ అనేది కనిపించదు, ఎందుకంటే మనం కరెక్ట్ పాత్ అనేది ఇవ్వలేదు కాబట్టి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ ఇమేజ్ యొక్క కరెక్ట్ పాత్ ఏంటి, మన వెబ్ పేజ్ యొక్క ఈ ఫోల్డర్ యొక్క రూట్ పాత్ స్లాష్ పబ్లిక్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ అని చెప్పి దాంట్లో కాపీ డాట్ జేపీజీ అని ఉంది కదా, అలా ఇవ్వాలి పాత్. సో ఇప్పుడు మనకి ఇమేజ్ అనేది డిస్ప్లే అయింది. సో ఇప్పుడు మనకి ఇలాగా ఆ ఫోల్డర్లో ఉన్న ఒక 10, 20, 100 ఇలా అన్ని ఫోల్డర్స్కి సేమ్ ఇదే రిపీట్ చేస్తున్నాం, పబ్లిక్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ అని చెప్పి రిపీట్ చేస్తున్నాం. ఓన్లీ మనకి ఎక్కడ మారుతుంది అంటే లాస్ట్లో ఒకటే మారుతుంది. సో మనకి ఇలాంటి కేసెస్లో ఈ ఎస్ఆర్సి అట్రిబ్యూట్లో మొత్తం ఇవ్వకుండా జస్ట్ ఏదైతే మారుతుందో అది ఇచ్చి హెచ్టిఎంఎల్లో మనం హెడ్ ట్యాగ్లో బేస్ అనే ఇంకొక ట్యాగ్ ఉంటుంది. ఈ బేస్ ట్యాగ్లో మనం హెచ్రెఫ్ అనే అట్రిబ్యూట్ తీసుకుని ఏదైతే ఫిక్స్డ్ పాత్ ఉంటుందో అది మనం ఇక్కడ స్పెసిఫై చేయాలి. సో మన వెబ్ పేజ్లో ఎన్ని యూఆర్ఎల్స్ ఉన్నా, ఎన్ని సోర్స్ ప్రాపర్టీస్ ఉన్నా, అవన్నీ ఎలా యాడ్ అవుతాయి అని అంటే ఇక్కడ బేస్ హెచ్రెఫ్ ఉంది కదా దానికి యాడ్ అవుతాయి. సో ఇప్పుడు నేను ఒక యాంకర్ ట్యాగ్ తీసుకున్నా అదే విధంగా యాడ్ అవుతుంది. సో నేను ఇక్కడ ఒక యాంకర్ ట్యాగ్ తీసుకుని టెస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఇస్తున్నా. యాక్చువల్గా ఈ రెండు ఈ ఫోల్డర్లో టెస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ అనేది లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఇమేజెస్ అనే ఫోల్డర్లో టెస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నా. టెస్ట్ పేజ్ అని ఇస్తున్నాం. సో ఇప్పుడు మనం ఏమి ఇచ్చాము, ఆ ఫోల్డర్ యొక్క ఫుల్ పాత్ ఇవ్వకుండా జస్ట్ టెస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ ఇచ్చాము. దాని ఫుల్ పాత్ ఎక్కడ ఇచ్చాము, ఇక్కడ బేస్ ట్యాగ్లో హెచ్రెఫ్ అనే అట్రిబ్యూట్లో ఇచ్చామన్నమాట. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఇమేజ్ అనేది డిస్ప్లే అయింది అండ్ ఇక్కడ బాటంలో టెస్ట్ అనేది ఒక లింక్ వచ్చింది. ఇప్పుడు మనం దీని మీద క్లిక్ చేస్తే టెస్ట్ పేజ్కి వెళుతుంది. అదే ఇప్పుడు నేను ఆ బేస్ హెచ్రెఫ్ తీసేస్తే మనకి ఇప్పుడు ఎర్రర్ వస్తుంది, ఆ పేజ్ డిస్ప్లే అవ్వదు, ఆ ఇమేజ్ డిస్ప్లే అవ్వదు. సో నేను దాన్ని కామెంట్ చేస్తాను. సో ఇప్పుడు మనకి ఇమేజ్ రాలేదు. ఇప్పుడు నేను టెస్ట్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, టెస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ లేదు కాబట్టి ఇక్కడ టెస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ ఆల్రెడీ క్రియేట్ అయింది అందుకు అలా వచ్చింది. సో ఇప్పుడు చూసినట్టయితే
సో నేను ఇక్కడ టెస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఇచ్చాను నేము, అండ్ ఇక్కడ టెంపరీగా క్రియేట్ చేసింది కూడా టెస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఇచ్చాను. సో ఇక్కడ నేను దాన్ని రీనేమ్ చేస్తున్నా టెస్ట్ టూ డాట్ హెచ్టిఎంఎల్ అని. సో ఇది టెస్ట్ టూ డాట్ హెచ్టిఎంఎల్. దీని మీద ఈ టెస్ట్ అనే లింక్ మీద క్లిక్ చేసినప్పుడు టెస్ట్ టూ పేజ్కి అనేది వెళ్ళాలి. సో ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. సో ఇక్కడ మనకి ఆ బేస్ ట్యాగ్ని కామెంట్ చేస్తాం కాబట్టి వర్క్ అవ్వట్లేదు. సో ఇప్పుడు నేను ఇక్కడ బాటంలో ఉన్న టెస్ట్ టూ అనే లింక్ మీద క్లిక్ చేస్తుంటే మనకి ఏమొచ్చింది, కెనాట్ గెట్ టెస్ట్ టూ డాట్ హెచ్టిఎంఎల్ అని వచ్చింది. ఎందుకు, ఈ సేమ్ ఫైల్లోనే, సారీ ఈ సేమ్ ఫోల్డర్లోనే మనకి టెస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ ఉందో లేదో చెక్ చేస్తుంది, కానీ లేదు కాబట్టి మనకి అక్కడ ఎర్రర్ వచ్చింది. కానీ మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి ఆ ఫైల్ కానీ ఆ ఇమేజ్ కానీ, ఇక్కడ స్పెసిఫై చేసిన పాత్ ఏదైతే ఉందో అక్కడి నుంచి బేస్ ట్యాగ్లో మనం ఇచ్చిన హెచ్ఎఫ్లో ఎక్కడైతే పాత్ ఉందో అది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. దానికి ఇక్కడ ఎస్ఆర్సీలో ఉన్నది యాడ్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనకి ఇమేజ్ వచ్చింది, అండ్ టెస్ట్ టూ మీద క్లిక్ చేస్తుంటే మనకి ఏమొచ్చింది, పబ్లిక్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ అని యాడ్ అయ్యింది. సో పబ్లిక్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ అనే పాత్ మనం ఎక్కడ ఇచ్చాము, బేస్ ట్యాగ్లో హెచ్ఆర్ఎఫ్ అనే దాంట్లో ఇచ్చాము. దానికి ఏం యాడ్ అయ్యింది, టెస్ట్ టూ డాట్ హెచ్టిఎంఎల్. టెస్ట్ టూ డాట్ హెచ్టిఎంఎల్ ఎక్కడ ఇచ్చాము, యాంకర్ ట్యాగ్లో ఇచ్చాము. సో మనం బేస్ హెచ్ఆర్ఎఫ్లో ఇచ్చింది ఏదైనా మన వెబ్ పేజ్లో ఉన్న రిమైనింగ్ పాత్స్ అన్నిటికీ ముందు యాడ్ అయ్యి తర్వాత ఇది వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.